అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముస్తాబవుతోంది. 500 ఏళ్ల నుంచి ఉన్న అయోధ్య ఆలయ ఆకాంక్షకు తుదిరూపొచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలు, 70 ఎకరాల్లో, 3 అంతస్తుల్లో, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ ఆలయాన్ని. శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువుదీరనున్నాడు ఆ జగదభిరాముడు. రఘుకుల రాముడి ఆలయం అయోధ్యలో రూపుదిద్దుకుంది. దేశం నలుమూలల నుంచి ఎంతో నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. రామాలయ ప్రాంగణం మొత్తం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో, 3 అంతస్తుల్లో ఉంటుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం పరిధి మొత్తం 70 ఎకరాలు. ఆలయ ప్రధాన శిఖరం కింద గర్భగుడిని నిర్మించారు. అయోధ్య ఆలయం దీర్ఘ చతురస్రాకారంలో ఉండగా గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మించారు. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో దర్శనమిస్తాయి. ఆలయంలోని 4 మూలలను 4 దేవతలకు అంకితమిస్తారు. ఇవి సూర్యుడు, మా భగవతి, వినాయకుడు, శివుడి అంశలుగా ఉంటాయి. ఉత్తరం దిక్కున అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు హనుమంతుడి మందిరం ఉంటుంది. ప్రధాన శిఖరంతో పాటు 5 గోపురాలను నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మంటపాలకు నృత్యం, రంగు, సమావేశం, ప్రార్థన, కీర్తన అనే పేర్లు పెట్టారు. తూర్పు దిశ నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే తొలుత బాలుడి రూపంలో ఉన్న రాముడు, ఆ తర్వాత రామ దర్బారు ఉంటుంది. మొదటి వేదిక నుంచి కూడా గర్భగుడిలోని స్వామివారు కనిపించేలా నిర్మాణం చేపట్టారు. రామయ్య దర్శనం తర్వాత దక్షిణం వైపు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగణాన్ని మొత్తం 392 స్తంభాలతో నిర్మించారు. ప్రధాన ఆలయంలో 44 ద్వారాలు ఉండగా 18 తలుపుల్లో తయారు చేసిన అచ్చుల్లో 3 కిలోల చొప్పున బంగారాన్ని వినియోగించారు. హైదరాబాదుకు చెందిన కళాకారులు మహారాష్ట్రకు చెందిన టేకుతో మొత్తం 118 తలుపులు తయారు చేస్తున్నారు. ప్రతి ద్వారం పైన ఏనుగులు, తామర పువ్వుల బొమ్మలు చెక్కబడ్డాయి. ఆలయ నిర్మాణంలో 22 లక్షలకు పైగా క్యూబిక్ ఫీట్ల రాళ్లను ఉపయోగించారు. 17,000 గ్రానైట్ బ్లాక్స్, 5 లక్షల క్యూబిక్ ఫీట్ల పింక్ స్టోన్ వినియోగించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో 3 ఫ్లోర్లలో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, ఆలయంలోనే హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులు త్వరగా బయటకు వెళ్లేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది. ఇక ఎలాంటి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,000 ఏళ్లకు పైగా తట్టుకునేలా డిజైన్ చేశారు. 12 మీటర్ల లోతు నుంచి పునాదులు వేయడం వల్ల 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ ఆలయం తట్టుకుంటుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే మరో 7 ఆలయాల నిర్మాణం కూడా ప్రారంభించారు. ఇందులో మహర్షులు, వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యతో పాటు నిషాద్ రాజ్, శబరి, అహల్య, జటాయువు ఆలయాలు ఉంటాయి. ఇక ఆలయ ప్రాంతంలో ఒకేసారి 25,000 మంది బస చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆలయం పనులు చాలా వరకు పూర్తయినా ఆలయ ప్రాంగణంలోని మొత్తం పనులు పూర్తయ్యేందుకు మరో 7 ఏడాదికి పైగా సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.